వివేకం హూ కిల్ ఇట్ బాబాయ్ అ బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానందరెడ్డి ఈ సినిమా దేనికోసం అంటే వైఎస్ జగన్ గారి బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి గారిని అప్పట్లో ఎవరు చంపారంటూ ఎలా చంపారంటూ లాస్ట్లో రియల్ ప్రూఫ్స్ ఇవి అని చూపిస్తూ ఎండ్ చేసిన సినిమా అయితే అండ్ ఓపెన్లీ సేయింగ్ సినిమా జగన్ గారికి ఎగినెస్ట్గానే ఉంది ఏ పర్పస్తో తీశారో ఇది ఒక ప్రాపగండ ఫిల్మ్ ఇవేమీ నాకు తెలీదు మోర్ ఓవర్ నేను పాలిటిక్స్ విషయాల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను అండ్ నేనెవరి వైపు కాదు ఇంకా పొలిటికల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడంలో లీస్ట్ బాదడు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే యాత్రా అండ్ రాజధాని ఫైల్ సినిమా రిలీజ్ టైంలో రివ్యూ ఇవ్వలేదని నువ్వు జగన్ గారి సైడ్ అంటూ నాపై కామెంట్స్ వేశారు సో బేసిక్గా ఇక్కడ గుజరాత్లో షోస్ లేక నేను చూడలేదంటే ఓటీటీకి వచ్చాక ఆబ్వియస్గా ఇస్తా ఇక ఈ వివేకం సినిమా అయితే సినిమాలోనే చూసా వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్లో కరెంట్ స్ట్రీమ్ అవుతుంది ఒక మినీ ఆర్జీవీ గారి ఫిల్మ్లా అనిపించింది నిజానికి టెరిఫైయింగ్ గా ఉంది లాస్ట్లో భయపడ్డా నేను ఈ సినిమా చూసి రెడ్డి గారి కూతురైన సునీత గారు కూడా చాలా సంచలన వాకిల్ చేశారు సినిమా ఇంట్రెస్టింగ్ అండ్ క్లారిటీ ఉన్న డీటెయిలింగ్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్కి వచ్చేసరికి పాపం అనే ఫీల్తో ఎండేంది లాస్ట్లో రియల్ ప్రూఫ్స్ అంటూ చూపిస్తారు చాలా దారుణంగా అనిపించింది వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళింది జస్ట్ డ్రామా ఆ సినిమా మొత్తం విత్ ప్రాపర్ డీటైలింగ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు బేసిక్ స్టోరీలోనే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పింది ప్లస్ పాయింట్స్ డ్రామా విత్ అఫ్ అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్ వైఎస్ఆర్ గారి ఫ్యామిలీలో ఎంతమంది అంటూ ఒక చార్ట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చేస్తారు సినిమాని థింగ్స్ని క్లారిటీగానే ఉంచేలా చూసుకున్నారు అండ్ కాసేపటికి మన స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం కూడా లాస్ట్ వన్ అవర్ ఎప్పుడైతే ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని చూసారో అక్కడి నుండి సినిమా గ్రిప్పింగ్గా వెళ్ళింది భయపెట్టింది ఇన్ఫ్యాక్ట్ పాపం ఆయన ప్లేస్లో మనం ఉండుంటే ఎంత భయపడుంటారో అనే ఫీల్ వచ్చింది మ్యూజిక్ అయితే నాకు ఆర్జీవి గారి సినిమాల్లో గుర్తొచ్చేవి ప్రొడక్షన్ వాల్యూస్ నార్మల్గా ఉన్నాయి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి కానీ డబ్బింగ్లో ఇంకొంచెం జాగ్రత్త వహిస్తే బాగున్నపించింది డబ్బింగ్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదు మైనస్ పాయింట్స్ ఇది చూపించింది నిజమో అబద్ధం పక్కన పెట్టండి బట్ సినిమాని కావాలని జగన్ గారికి నెగిటివ్గా తీసారని సినిమా చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఇది గొడవల్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది మొదటి ఫార్టీ మినిట్స్ కొంచెం స్టార్టింగ్ కాబట్టి స్లోగా వెళ్ళి ఆ సీన్స్కి ఓపిక పట్టాలి పేరైతే బయోపిక్ అని పెట్టారు కానీ ఓన్లీ జగన్ గారిని నెగిటివ్గా చూపించడానికి తీశారని క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారి లైఫ్ టైమ్ స్టోరీ ఏం కాదు ఒక కొంత పోర్షన్ తీసుకొని దాన్ని చూపించారు అంతే సో ఫైనల్గా ఆ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎవరైతే అసలు స్టోరీ ఏం జరుగుంటుందో లేదా ఎలా తీసారో చూద్దాం అయితే ఈ సినిమా వాళ్ళకి సాటిస్ఫై చేస్తుంది సినిమాగా చూసే వాళ్ళకి ఒకసారి చూడొచ్చు వాచ్బుల్ క్రైమ్ డ్రామా దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ త్రీ బై ఫైవ్ మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ